ಆಕ್ಚುಲಿ ಐ ಆಮ್ ದ ಲಕ್ಕಿಯೆಸ್ಟ್ ಪರ್ಸನ್ ಇನ್ ದ ಅರ್ತ್ ಆ್ಯಂಡ್ ಆಲ್ಸೋ ದ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ಸ್ ಆಫ್ ಮೈ ಆನ್ಸೆಸ್ಟರ್ಸ್ ಆ್ಯಂಡ್ ಫ್ಯಾಮಿಲಿ ಮೆಂಬರ್ಸ್ ಆ್ಯಂಡ್ ಆಲ್ಸೋ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ಸ್ ಆಫ್ ರಾಮ್ ಲಲ್ಲ. అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ ద్వారా దర్శనమిస్తున్న బాలరాముని విగ్రహం యావత్ ప్రజాలోకాన్ని ఆకర్షిస్తోంది. ఐదేళ్ల బాలరాముడు చిరునవ్వులు చిందిస్తూ ఓ చేతిలో విల్లు మరో చేతిలో బాణాన్ని చేతపోని ఉన్న విగ్రహాన్ని చూసిన ప్రతి ఒక్కరూ తన్మయత్వానికి లోనవుతున్నారు. బాలరాముణ్ణి అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే భాగ్యం కర్ణాటకలోని మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజు అనే వ్యక్తికి దక్కింది. అరుణ్ యోగిరాజ్ది 5 తరాల ప్రసిద్ధ శిల్పుల కుటుంబం నేపథ్యం ఉంది. ముఖ్యంగా అరుణ్ తండ్రి యోగిరాజ్ కూడా నైపుణ్యం కలిగిన శిల్పి. అతని తాత బసవన్న మైసూర్ రాజుల శిల్పిగా పనిచేశారు. ఆ తరానికి చెందిన అరుణ్ యోగిరాజ్ చిన్నప్పటి నుంచి విగ్రహాలు చెక్కటంలో ఆసక్తి చూపించేవారు. తన తండ్రితో కలిసి శిల్పాలను చెక్కడంలో సహాయపడేవాడు. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత ఓ ప్రైవేట్ కంపెనీలో కొంతకాలం పనిచేశాడు. కానీ అరుణ్ సహజ సిద్ధమైన శిల్పకళా వృత్తి నైపుణ్యం వైపే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 2008 నుంచి సహజ శిల్పాలను తీర్చిదిద్దే వృత్తినే ఎంచుకుని అందరినీ ఆకర్షించే విధంగా శిల్పాలను చెక్కడంలో నైపుణ్యం సాధించాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా స్వాతంత్ర పోరాటానికి ఆయన చేసిన కృషిని గౌరవించేందుకు ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. 30 అడుగుల విగ్రహాన్ని రూపొందించే బాధ్యతను అరుణ్ యోగిరాజ్ కు అప్పగించారు. చంద్రబోస్ విగ్రహాన్ని అత్యంత ఆకర్షణీయంగా తయారు చేయడంతో పాటు 2 అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని తయారు చేసి ప్రధానమంత్రి మోదీకి బహుకరించి ప్రశంసలను పొందాడు. అంతకు ముందు కేదార్నాథ్ లో 12 అడుగుల ఎత్తైన ఆదిశంకరాచార్య విగ్రహాన్ని కూడా చెక్కారు అరుణ్ యోగిరాజు. మైసూర్ జిల్లాలోని చుంచనకట్టెలో 21 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం, మైసూర్లోని స్వామి రామకృష్ణ పరమహంస తెల్లని అమృతశిల విగ్రహం, 6 అడుగుల ఎత్తు ఏకశిలా నంది విగ్రహం, 6 అడుగుల ఎత్తు బనశంకరీదేవి విగ్రహాలు తయారు చేసి అనేక అవార్డులను పొందాడు. 2014లో భారత ప్రభుత్వంచే సౌత్ జోన్ యంగ్ ఆర్టిస్ట్ అవార్డు, కర్ణాటక రాజ్యోత్సవ అవార్డు వంటి అనేక అవార్డులను అందుకున్నారు. సుభాష్ చంద్రబోస్ విగ్రహ తయారీ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిని ఆకర్షించిన అరుణ్ యోగిరాజ్ కి అయోధ్యలో ప్రతిష్ఠించిన బాలరాముని విగ్రహం తయారు చేసే అవకాశం దక్కింది. రాముని విగ్రహం తయారు చేసేందుకు అవసరమైన శిలను ఎంపిక చేసేందుకు కేంద్ర నిపుణుల బృందం అనేక ప్రాంతాల్లో పరిశీలించింది. అప్పటికే ప్రముఖ శిల్పిగా పేరు తెచ్చుకున్న అరుణ్ని సంప్రదించి మైసూర్ జిల్లా హెస్టీ కోటే తాలూకా బజ్జేగౌడనపుర గ్రామంలో లభించే నల్లశిలను ఎంపిక చేశారు. నల్లరాతి శిలను ఎంపిక చేయడంతో పాటు విగ్రహం చెక్కే బాధ్యతను కూడా అరుణ్ కు అప్పగించారు. అయోధ్యలో ప్రతిష్ఠించే శిల్పాలను చెక్కేందుకు తనకు 6 నెలల సమయం పట్టింది. అయోధ్యలోనే ఉండి ప్రతిరోజు 12 నుంచి 14 గంటల పాటు శ్రమించి రామ, లక్ష్మణ, సీత, ఆంజనేయ స్వామి వారి విగ్రహాలను తయారు చేశారు. 5 సంవత్సరాల బాలరాముడి విగ్రహాన్ని చెక్కాలని చెప్పిన సమయంలో విగ్రహం తయారీ తనకు సవాల్గా మారిందని, అంతకు ముందు బాలరాముడి విగ్రహం తయారు చేసిన అనుభవం ఉండటంతో ధైర్యంగా ఎంతో చిత్తశుద్ధితో విగ్రహాన్ని రూపొందించాడని అరుణ్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయోధ్యలో ప్రతిష్ఠించిన విగ్రహం తయారీ తమకు దక్కడంపై అరుణ్ యోగిరాజు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అరుణ్ అయోధ్యలోనే ఉన్నాడని, రామాలయ నిర్మాణ ట్రస్ట్ సూచనల మేరకు ఎవరితోనూ సంప్రదించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ಮಾಡ್ಬೇಕು ಇಬ್ರುನುವೆ ಅವನಿಗೂ ದೊಡ್ಡವನಿಗೆ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಕೆಲಸ ಬಂದ ಅವನು ಹೋಗ್ಲಿಲ್ಲ, ಇವನು ಹೋಗ್ಲಿಲ್ಲ, ಇಬ್ರು ನಮ್ದು ಆತನ ಕೆಲಸನೇ ಮುಂದುವರ್ಸ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ವಿ. ಇಬ್ರು ಇದೇ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದಾರೆ, ನಮ್ಗೆ ಎಲ್ರಿಗೂ ಖುಷಿ ತಂದು ಕೊಟ್ಟಿದೆ, ಎಲ್ಲ ಇಡೀ ಕುಟುಂಬಕ್ಕೇನೆ. ಫೈನಲ್ ಆಗಿಲ್ಲ, ಹೌದು, ತುಂಬಾನೇ ಖುಷಿ ಅನಿಸ್ತಾ ಇದೆ. ಅದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಿನ ಖುಷಿ ತಂದು ಕೊಟ್ಟವನೆ, ಅದೇನೇ ಹೇಳ್ತಾ ಇದೆ, ನಾನೇ ಹೇಳ್ತಿದ್ದೀನಿ, ಯಾರು ಹೇಳಿರ್ನಿಲ್ಲ. ಗೌರ್ಮೆಂಟ್ ಜಾಬ್ ಹೋಗಪ್ಪ ಎಲ್ಲ ಕರೀತಾರೆ, ರಾಮ ಸುಮ್ಮನೆ ಇದ್ಬಿಡೇಮ್ಮ, ನಾನು ಇದೇ ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕು ಅಂದ. ಅವ್ನು ಯಾವ ಥರ ಕಲ್ತನ ಯಾವ ಥರ ಮಾಡೋದು ಅನ್ನೋದೇ ಗೊತ್ತಿಲ್ಲ. ಅವ್ರ ಅಪ್ಪನೇ ಗೈಡು, ಅವ್ರ ಅಪ್ಪನೇ ಎಲ್ಲ ಹೇಳ್ಕೊಟ್ಟಿರೋದು ಅವನಿಗೆ ಎಲ್ಲಾನು. ಅಮ್ಮ ಸುಮ್ಮನೆ ಇದ್ಬಿಡಿ, ಏನು ಅವನಿಗೇನು ಮನಸ್ಸು ಬರ್ತದೆ ಆ ಥರ ಮಾಡೋನು. ಅಯ್ಯೋ ಅದನ್ನೇ ನಾನು ಫೋನ್ ಮಾಡಿದಾಗೆಲ್ಲ ಅಮ್ಮ ಅಣ್ಣನೇ ನೆನಪು ಬರ್ತಾ ಇದೆ ನನಗೆ. ನಮ್ಮ ಅಣ್ಣ ಎಲ್ಲ ಇಡೀ ಪ್ರಪಂಚ ನೋಡುವಾಗ ನಮ್ಮ ಅಣ್ಣ ಇಲ್ವಲ್ಲಮ್ಮ, ನಮ್ಮ ತಂದೆ ನೋಡಬೇಕಾಗಿತ್ತು ಅಂತ ಖುಷಿ. ಆ ಥರ ಮನಸ್ಸಿಗೆ ಒಂಥರ ಅವನು ಫೀಲಿಂಗ್ ಮಾಡ್ಕೋತಾನೆ.
பார்த்தேன் சார்